గోకవరం మండలం కృష్ణనపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కి తెలుగుదేశం పార్టీకి చెందిన వార్డు మెంబర్లు గైర్హాజరవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మాట్లాడుతూ పంచాయతీ తీర్మానం చేయనిదే గ్రామ అభివృద్ధి పనులు జరగడం సాధ్యం కాని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారి సాంఖ్యబలం సాకుగా చూపి సమావేశానికి హాజరు కాకుండా గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. సర్పంచ్ పదవి కట్టబెట్టని ప్రజలపై అక్కసుతో కక్ష సాధిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే అభివృద్ధిని అడ్డుకోవాలనే ఏకైక అజెండాతో తెలుగుదేశం పార్టీ పనిచేయడం వారి దుర్మార్గ మనస్తత్వానికి నియంతృత్వ పోకడలకి నిదర్శనం. ప్రజాభిప్రాయానికి ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తెలుగుదేశం పార్టీకి తగదు. ఇకనైనా వారి మంచి మనసుతో గ్రామాభివృద్ధికి కలిసి రావాలి, లేదంటే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం, చట్టాలని అనుసరించి ఎంతవరకైనా వెళ్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రౌతు ఆదిలక్ష్మి జోగేశ్వరరావు మరియు వైసీపీ నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి ఆవేదనను వెళ్లబుచ్చారు. ఆధ్వర్యంలో పంచాయతీ చక్కటి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ మంచి పనులు చేయాలన్న ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ సమావేశానికి రాకపోవడం అనేది బాధాకరం విషయం అండి. మరి గ్రామాల్లో బోర్డు మంది విసుదారంతా ఉన్నారు. ఇక్కడ ఉంటే ఈ ఏడుగురు సభ్యులు గురించి ఆలోచించినట్లయితే గ్రామాల్లో ఉన్న సభ్యులందరూ ఆ ప్రజలందరూ ఏమైపోవాలంటే అసలు ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఏమైనప్పటికైనా సరే దీని గురించి పరిష్కరించి మా గ్రామాన్ని మా పంచాయతీలో ప్రజలకు న్యాయం జరగాలని మీ అందరికీ మనసారి కోరుకొని అడుగుతున్నాము. మరి ఈ సమావేశం ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలండి, ధన్యవాదాలు.